హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీ పీజీ బీటెక్ పరీక్షలు నిర్వహించడానికి మనకి ఎస్వి యూనివర్సిటీ అయితే ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు వాటి గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో ఇంట్రెస్ట్గా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఏపీ డిగ్రీ పీజీ బీటెక్ పరీక్షలు అయితే జరగాల్సి ఉంది కాకపోతే మనకు రీసెంట్గా యూజీసీ గైడ్ లైన్స్లో ఏమని ఉందంటే మనకు ఈ యొక్క ఫైనల్ ఇయర్కి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయని మనకైతే వచ్చింది బట్ మనకు ఇవాళ పేపర్లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు సెమిస్టర్ పరీక్షలకు సన్నాహాలు అంటే ఏదైతే ఎస్వి యూనివర్సిటీ ఉందో తిరుపతికి సంబంధించి ఆ యూనివర్సిటీ పరిధిలో వచ్చే ప్ర కాలేజెస్ అన్నిటికీ ఈ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేద్దామని వీళ్ళైతే అనుకుంటున్నారు దీనికి సంబంధించి వీళ్ళు కొంచెం వాళ్ళ ఇంటర్నల్ వర్క్ను అనేది డెవలప్ చేస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు కొంచెం క్లియర్గా చదివినట్టయితే మనకు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మన మాకు యూజీసీ గైడ్ లైన్స్ నుంచి అయితే వచ్చాయి ఫైనల్ లైట్స్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయమని అయితే లైన్స్ వచ్చాయి కాబట్టి దాన్ని మేము పాటిస్తూ మేము ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయో ఇప్పుడు ఫైనల్ ఇయర్స్కి ఆ ఎగ్జామ్స్కి మేము అనేది అన్ని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం దానికి సంబంధించి మేము ఏదన్నా ఇంకా కొన్ని కాలేజ్ని అప్రోచ్ అయ్యేది కావచ్చు అక్కడ ఎలా కండక్ట్ చేయాలి కోవిడ్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వీటన్నిటి మీద మేమైతే స్టడీ చేస్తున్నామని ఇన్డెప్త్గా ఇంటర్నల్ మీనింగ్ అయితే వాళ్ళైతే చెప్పారు మెయిన్గా ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు సెప్టెంబర్ ఎండింగ్ లోపల కండక్ట్ చేయాలి కాబట్టి కాబట్టి మనకు ఆగస్టు ఆగస్టు మిడిల్లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు బట్ ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది బట్ వీళ్ళు ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే మీరే చూడొచ్చు నేను అండర్లైన్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఎస్వియు పాలకులు చివరి సెమిస్టర్ పరీక్షలపై ఎలాంటి ప్రకటన వెల్లడించకూడదని నిర్ణయించుకున్నారు అంటే మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు గైడ్ లైన్స్ మీద ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేము అఫీషియల్గా ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తాం ఎప్పుడు కండక్ట్ చేస్తామని వీళ్ళైతే అఫీషియల్గా చెప్తామని అయితే మనకైతే చెప్తున్నారు బట్ ఏదేమైనా మనకు గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన వెంటనే నా నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే మనకు ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా మనకైతే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మనకు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళైతే మనకు ప్రిపేర్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు బట్ మనకు ఇంకా హోప్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు మేబీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఈ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్స్లో కూడా దీని అయితే ఉంటుంది ఇక్కడ మెయిన్గా నేను ఒకటి స్టేట్మెంట్ యూజ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్ ఆర్ అడ్వైజరీ నాట్ ఫర్ మ్యా నాట్ మ్యాండేటరీ అంటే యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ జస్ట్ ఫర్ అడ్వైజరీ మాత్రమే అవి కన్ఫామ్గా మ్యాండేటరీ కాదు కన్ఫామ్గా పాటించాలని కాబట్టి ఏదేమైనా మనకైతే వాట్ నెక్స్ట్ అనేది అయితే నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో తెల్ తెలియబోతుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలు అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి జస్ట్ ఇన్ఫర్మేటివ్ మాత్రమే మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి